వెల్కమ్ టు న్యూస్ 18. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పిల్లలకు హైడ్రోపోనిక్ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాన్ని నేర్పిస్తున్నారు. కర్నూలు పట్టణంలోని స్థానిక కేవీఆర్ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు ప్రస్తుతం ఈ విధానానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు తెలపడానికి కళాశాల యొక్క ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ పద్ధతి మీరు ఎక్కడ నుంచి అంటే హైడ్రోపోనిక్స్ మా బాటనీ లెక్చరర్స్ స్టార్ట్ చేశారు. అంటే మీరు ప్రత్యేకంగా దీన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, అంటే సాయిల్ లిమిటెడ్ ప్లేస్ ఉంది కాబట్టి వాటిలో ఆయిల్ లేకుండా ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ చిన్న అది ప్లాంట్ అన్నమాట. దాని నుంచి తర్వాత మళ్ళీ ఇంకా కొత్తది దీన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్కు ప్రాజెక్ట్ వర్క్ ఉంది బాటనీ పిల్లలకు, సో అందులో ఇది ఈ హైడ్రోపోనిక్స్దే ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుంది కదా. ఫ్యూచర్లో ఈ జనరేషన్ చాలామందికి తెలియడంలే, ఎక్కడో తీసుకొని వస్తున్నారు, కొనుక్కుంటున్నారు మార్కెట్లో. మనమే చిన్న ప్లేస్లో కూడా మనము ప్రొడ్యూస్ చేయొచ్చు, వాటి ద్వారా హెల్త్ కూడా కాపాడుకోవచ్చు అనేది ఒక ఇంటెన్షన్. అది ఇంటర్న్షిప్లో పార్ట్ చేయడం జరిగింది. అంటే పిల్లలు దీని వైపు ఎలా మొగ్గు చూపుతున్నారు? అంటే పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలని. అందులో రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే, వీళ్ళకి మొక్కల గురించి మంచి అవగాహన ఉంది. సో వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. తల్లిదండ్రులతో పాటు అంత రైతు కుటుంబాల పిల్లలే కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం కొత్త మోడల్ కొత్త సిస్టంలో ఈ ప్లాంటేషన్ వర్క్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈ విద్యార్థులు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ హైడ్రోపోనిక్ పద్ధతి అనేది? అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఎక్కువగా ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల అనేక మంది క్యాన్సర్లు అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ ఈ హైడ్రోపోనిక్ విధానంలో మంచిగా మనకి ఉన్న ప్లేస్లోనే తక్కువ ప్లేస్లోనే పెట్టుకొని తక్కువ సమయంలో ఎన్నిసార్లు అయినా పెంచుకోవచ్చు. ప్లస్ అన్ని పోషక విలువలు కూడా దీంట్లో ఉంటాయి. నేలలో పెరిగేదానికంటే దీంట్లో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి. సో మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది, ప్లస్ మన ఇంటి దగ్గర వద్దే సాగు చేసుకోవచ్చు. మై నేమ్ ఇస్ ఎన్ లక్ష్మీబాయి. ఐఎమ్ ఫ్రమ్ కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్. ఐఎమ్ హ్యాపీ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్ బికాస్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై కాలేజ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్లింగ్ అబౌట్ హైడ్రోపోనిక్స్. హైడ్రోపోనిక్స్ మీన్స్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సాయిల్ కల్చర్, వితౌట్ సాయిల్ కల్చర్ ఆర్ వాటర్ కల్చర్. మేము ఇక్కడ ఇండస్ట్రీలోని ఒక భాగంగా మేము హైడ్రోపోనిక్స్ని చెప్తున్నాం కాబట్టి హైడ్రోపోనిక్స్లో మేము ఎంచుకున్నది వచ్చేసి ఎన్ఎఫ్టీ ఛానల్. ఎన్ఎఫ్టీ మీన్స్ న్యూట్రిషన్ ఫిల్మ్ టెక్నిక్. ఇక్కడ మేము ఎన్ఎఫ్టీ ఛానల్లో ముందుగా హైడ్రోపోనిక్స్ని డెవలప్ చేయడానికి మేము ఎన్ఎఫ్టీలో ముందుగా ఈ పోట్రే తీసుకొని పోట్రేలలో మేము ఈ కోకో పిండి నింపుతున్నాము. మనకి క్వాలిటీ గల కోకో పిండి అనేది జిఫీ కంపెనీ నుంచి లభ్యమవుతుంది. ముందుగా కోకో పిట్ని ఈ ట్రేలలో పూర్తిగా నింపేయాలి. ఎటువంటి హోల్స్ అనేటివి, ఎటువంటి గాలి ఏం చొరబడకుండా పూర్తిగా దీనిలోకి కోకో పిట్ని నింపేయాలి మొదటగా. ఇది ఫస్ట్ స్టెప్. పూర్తిగా కోకో పిట్ని నింపిన తర్వాత, కోకో పిట్ని ఇట్లా పూర్తిగా నింపేసిన తర్వాత మేము దీంట్లోకి స్పినాచ్ని వేసాము. మొదటగా పెన్ను తీసుకొని పైన ఇంతనే హోల్ ఉండేలా చేసి హోల్ చేసాము. హోల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క హోల్లో మొత్తం ఈ పోట్రేలో 48 ఉంటాయి హోల్స్. ఈ హోల్స్ని మొత్తం కోకో పిట్తో నింపిన తర్వాత, దీన్ని హోల్ చేసిన తర్వాత పెన్తో మేము స్పినాచ్ని తీసుకున్నాము. కనీసం ఒక్కొక్క హోల్లో ఒక 3 సీట్స్ ఉన్నా చాలు. స్పినాచ్ని తీసుకొని ఇట్లా 3 సీట్స్ని ఒక్కొక్క హోల్లో నింపాము. ఒక్కొక్క హోల్లో నింపిన తర్వాత మళ్ళీ తిరిగి దీనిపై కోకో పిట్ని నింపి ఇట్లా ఎలాబరేట్గా చేసేసాము. ఎలాబరేట్గా చేసిన తర్వాత మేము తర్వాత దీన్ని స్ప్రేతో నీళ్ళని చల్లాము. నీళ్ళని చల్లిన తర్వాత 48 అవర్స్ ఒక ఫ్లెక్సీతో ఒకదానిపైన ఒకటి పోట్రేని ఉంచి వాటిని ఎటువంటి గాలి ఏమి చొరవడకుండా ఫ్లెక్సీతో పూర్తిగా కప్పేసి ఒక గదిలో ఉంచాము. గదిలో ఉంచిన తర్వాత 48 అవర్స్ తర్వాత వీటిని బయటికి తీస్తే వాటిలో నుంచి సీడ్స్ అనేటివి జర్మినేట్ అవుతాయి. వీటిని మేము 21 డేస్ తర్వాత ఎన్ఎఫ్టీ ఛానల్లోకి షిఫ్ట్ చేస్తాము. తద్వారా మేము ఎన్ఎఫ్టీ ఛానల్లో ప్లాంట్స్ ని గ్రో చేస్తాము. ఇక్కడ మేము స్పినాచ్, రెడ్ అమరాంతస్, పుదీనా, కొనగంటి మొదలైన ఆకుకూరలను పెంచాము.